అవును బాబు. వినయ్ వర్మగారే స్వయంగా ఊటీకి బయలుదేరారు. వచ్చేస్తారు. మంచిది బాబు. రుద్రయ్య. అమ్మా చెప్పండమ్మా. కృష్ణకాంత్ ఎక్కడికి వెళ్ళాడు? ఏదో పనుందని బయటికి వెళ్లారమ్మా. రాత్రికి రావడం ఆలస్యం అవుతుందని చెప్పారమ్మా. చూడు, నేను సత్సంగ సభలకు వెళ్తున్నాను. నేనొచ్చేదాకా పెద్దయ్య గారికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో. అలాగేనమ్మా. ప్రమీల, భువన. వస్తున్నానమ్మా. ఏంటమ్మా? నేను సత్సంగ సభకు వెళుతున్నాను. అన్నయ్య గారిని జాగ్రత్తగా చూసుకోండి. వేళకు అన్నీ అందేలా చూడండి. అలాగే అత్తయ్య. వస్తాను. ఇప్పుడు పనులన్నీ మానుకొని ఆయనకి సేవలు చేస్తూ కూర్చోవాలా? అయ్యో, నా వల్ల కాదు బాబు. వదిన, అదేదో కాస్త నువ్వే చూసుకో. నాకు అర్జెంటు పరుంది. అంటే నాకే ఏ పని లేదు అనుకుంటున్నావా? నా వల్ల కాదు. ప్లీజ్ వదిన, ఈవేళ మా ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్ ఉంది, బయటికి వెళ్ళాలి. నేను కూడా మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఒక పని చేద్దాం, ఇద్దరం ఎవరి పనుల మీద వాళ్ళం వెళ్ళిపోదాం. కానీ ఈ విషయం అమ్మకి మాత్రం తెలియనివ్వకూడదు, సరేనా? సరే. మరి పెదనాన్నగారిని ఎవరు చూసుకుంటారు? ఆ పనుడున్నాడు కదా. సరే, పద పద. ఏంటి సార్ ఈ టైంలో వచ్చారు? నేను అర్జెంటుగా ఊటీ వెళుతున్నాను. అక్కడ ఎస్టేట్ వర్కర్స్తో ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయని నాన్నగారు వెళ్ళరమ్మన్నారు. ఫోన్ చేస్తే సరిపోయేది కదా సార్, మీరు ఇక్కడ దాకా. ఒకసారి సుందరం గారిని చూసి వెళదామని వచ్చాను. ఎలా ఉన్నారు? ఇదిగోండి, ఇలా ఉన్నారు. సుందరం గారు, మీరెంతో పెద్ద మనసు చేసుకుని మా నాన్నగారి ప్రాణాలను నిలబెట్టారు. ఇంత మంచి మనిషి మీకిలా అవ్వడం, ఏం జరిగిందో నాకు తెలియదు, గాని మీకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఇప్పుడు నాకుంది. మీరు సుజాత గారు ఎప్పుడూ హాయిగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. సార్, మీరు దిగులు పడకండి. సుందరం గారు తప్పకుండా రికవర్ అవుతారు. ఈలోగా సుజాత గారు ఎక్కడికి వెళ్లారో తెలుసుకుంటే ఒక మంచి జంటకు న్యాయం చేసిన వాళ్ళవుతాం. అసలు సుజాత గారికి సుందరం గారికి మధ్య కమ్యూనికేషన్ ఎందుకు లేకుండా పోయిందో అర్థం కావడం లేదు. రెండు రోజులుంటేనే ఇంట్లో అందరినీ అంత బాగా చూసుకున్న సుజాత గారికి ఈ విషయం తెలిస్తే అసలు తట్టుకోగలరా? సుజాత గారికి తెలిసే లోపే సుందరం గారు మామూలు మనిషి అవుతారు. ధైర్యంగా ఉండండి. హలో వినయ్ వర్మ గారు. హలో డాక్టర్. డాక్టర్, సుందరం గారి కండిషన్ ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేశాం. ఇతను ఏ క్షణంలోనైనా స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అలా వచ్చినా కొంతకాలం అబ్జర్వేషన్ లో ఉంచాల్సి వస్తుంది. ఎంతకాలం ఉంచమన్నా పర్వాలేదు డాక్టర్, బట్ ఇతను పూర్తి ఆరోగ్యవంతుడే వెళ్ళాలి. మీరు కాస్త పర్సనల్ కేర్ తీసుకోండి. తప్పకుండా. బ్రహ్మాజీ, నేను బయలుదేరుతాను. అలాగే, ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితుల గురించి నాకు మెసేజ్ ఇస్తూ ఉండు. వస్తాను డాక్టర్. సుందరం, సుందరం. ఎవరు? సుందరం లేడండి.
సుందరం 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 ఎక్కడున్నాడు సార్? సుందరం ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడని నేను అడుగుతున్నానండి. సుందరం గురించి నన్ను అడుగుతున్నాడంటే వాడి గురించి పూర్తిగా ఇతనికి తెలియదు. సుందరంతో నీకేంటి బాబు లింకు? ఈయన బాలకం చూస్తుంటే ఏదో దాస్తున్నట్టుంది. సుందరం నా ఫ్రెండ్ అండి, అతనితో పనుండి వచ్చాను. ఇంతకీ మీరెవరు? నన్నెవరంటావా? నేను సుందరానికి స్వయాన తండ్రిని. అర్థమైందా? ఇప్పుడు చెప్పు, ఏంటి పని? ఏం లేదండి, సుందరం నాకు 50,000 ఇదిగో. సుందరానికి నాకు ఏ సంబంధం లేదు, వాడెవడో నాకు తెలీదు, నువ్వెవరో నాకు అంతకంటే తెలీదు. అదేంటండి, ఇప్పుడేగా సుందరం తండ్రిని అన్నారు, ఇంతలోనే మాట మారుస్తున్నారేంటి? నేను అంతేనయ్యా, అవసరం కోసం అబద్ధాలు ఆడవచ్చు అని ఆనాడు ధర్మరాజే చెప్పాడు. నేను అంతే, వచ్చే పోయే అప్పుల వాళ్లకు సమాధానం చెప్పడానికి కాదు నేను ఇక్కడ ఉంది. ఇదిగో చూడు, నీకు సుందరం ఇవ్వాల్సిన అప్పు గురించి ఇక్కడ సమాధానం ఎవరు చెప్పరు, నువ్వు వెళ్ళొచ్చు. అయ్యో సార్, సుందరం నాకప్పు కాదు సార్, నేనే సుందరానికి అప్పు ఉన్నాను. నువ్వు సుందరానికి 50,000 అప్పున్నావా? ఆ డబ్బు ఇచ్చిపోదామనే వచ్చాను. మరి ఆ మాట చెప్పవేమయ్యా? మీరెక్కడ చెప్పనిచ్చారండి? అయితే ఆ డబ్బు ఇదేనమాట, ఈ డబ్బు నాకిచ్చే. ఈ డబ్బు నేను సుందరానికే ఇవ్వాలి సార్. సుందరం 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 ఇంట్లో లేండి నాన్న, ఈ డబ్బు నాకిచ్చే. పాపం, ఎంత దూరం నుంచి వచ్చావు, ఈ ఎండలో ఎక్కడ తీసుకెళ్తావు చెప్పు. అందుకని ఈ డబ్బు నాకు చల్లేసి. అతను ఎక్కడున్నాడో చెప్పండి, అక్కడికే పిలుస్తాను. ఓరిన్న మగడా, చెప్తే నీకు అర్థం కావడలేదయ్యా. వాడు వాడు ఇంట్లో ఉంటే నేను పిలవనా చెప్పు. ఆ డబ్బు ఇలా ఇవ్వు, ఇచ్చే. మరి నా ప్రో నోట్ ఇస్తారా? మా వాడు ఇదొక లింకు పెట్టాడా? ఎంతైనా నా కొడుక్కదు. ఇదిగో బాబు, వాడు ఆ నోట్లు అవి ఎక్కడ పెట్టాడో నాకు తెలియవయ్యా. వెలవది మనిషి నోటి మాట కన్నా నోటు విలువైందా చెప్పు. నన్ను నమ్మి గో, ఆ డబ్బులైచే. వాడు రాగానే నీ నోట్లేవో నీకిప్పిస్తాను, సరేనా? ఏమంటావు? ఊరుకోను సార్, నోట్ ఇవ్వకుండా నోట్ల గట్లు ఎలా ఇస్తాను? పోనీ ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కోండి. నేనే పెద్ద లిటిగేషన్లు పెట్టేవాడిని, నాకు లిటిగేషన్లు పెట్టేవాడి నిన్నే చూశాడయ్యా. వాడు వాడు ఎక్కడున్నాడో తెలిస్తే చూస్తూ చూస్తూ 50,000 వదులుకుంటారా చెప్పు. అరే చెప్పేది నమ్మదేమయ్యా? పోనీ ఎప్పుడు వస్తాడో చెప్పండి. నేను చచ్చిన తర్వాత. వాడు వాడు ఎప్పుడొస్తాడో, అసలు ఎక్కడున్నాడు ఆ విషయం తెలియకే నానా తంట అనుపడుతున్నావయ్యా, నరక యాత్ర అనిపిస్తున్నావు. అంటే ఇతనికి నిజంగానే సుందరం ఎక్కడున్నాడో తెలియదన్నమాట. ఇదిగో చూడు బాబు, నీకు దండం పెట్టి చెప్తున్నాను, నా మీద ఏమన్నా నమ్మకం ఉంటే మా డబ్బు మాకిచ్చే, వాడి పిల్లలకు అందజేస్తాను. లేదా వచ్చిన దారి వెళ్ళిపో, డబ్బు తీసు. సారీ సార్, నేను మనిషిని నమ్మను, మనీనే నమ్ముతాను. వస్తాను సార్. ఒరే ఒరే సుందరం, చూసావంట్రా చేతికొచ్చిందిరా నీ డబ్బు, తిరిగి ఎలా ఎగరేసుకుపోయాడో చూసావా? ఏనాడైనా ఒక్కసారి నాన్నా నాన్నా ఇదిగో 1,000 రూపాయలని ఒక్క 1,000 ఇచ్చావురా. ఆహా, అంటే 1,000కు 1,000 వడ్డీలు తిప్పుతున్నావు అన్నమాట ఈ ఊళ్ళో. నువ్వు సామాన్యుడు కాదురా సుందరం. ఇంతకీ ఎక్కడున్నావురా, ఏమైపోయావు నాన్నా? మేడం మేడం రండి. రామ్ప్రసాద్, వెళ్ళిన పని ఏమైంది? సుందరం ఎక్కడున్నాడో వివరాలు తెలుసుకున్నారా? లేదు మేడం, లింగయ్య కూడా ఆ వివరాలు తెలిసినట్లేదు.
నిజమా? అవును మేడం. ఏ వ్యక్తి డబ్బులు ఇస్తానంటే వదులుకోడు, అందులోనూ లింగే లాంటి వ్యక్తి అసలు వదులుకోడు. ఏమాత్రం సుందరం ఆచూకీ తెలుసున్నా మనకు క్లూ ఇచ్చి 50,000 తీసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఒకవేళ నిజంగానే అతనికి తెలియదేమో మేడం. ఇప్పుడు ఆ ఇంటి దగ్గర ఆయన తప్ప ఇంకెవరూ లేరా? లేరండి, ఆయన కూడా సుందరం కోసమే అక్కడ ఉన్నాడని తెలిసింది. థ్యాంక్ యూ రామ్ప్రసాద్. ఓకే మేడం. ఏంటి డాక్టర్, సుందరం అంటున్నారు? సుందరం ఎక్కడున్నాడో తెలుసుకోమని నేనే ఇతను మీ మావ ఇంటికి పంపించానమ్మా. ఏమైనా చెప్పారా? లేదమ్మా, అతనికి కూడా సుందరం గురించి ఏ వివరాలు తెలియవట. మీ మావయ్య గారు కూడా సుందరం గురించి తెలియదట. ఇప్పుడు ఇంతకీ అతను ఎక్కడున్నట్టు? ఏమో డాక్టర్, నాకేమీ అర్థం కావడం లేదు. నాకు తెలుసు ఆయన ఎక్కడికి వెళ్లేవారు కాదు. ఆఫీసులో కూడా తన గురించి తెలియదన్నారు. అసలు సుందరం చివరిసారిగా ఎప్పుడు కలిశాడు? నీతో ఏం మాట్లాడాడు? గెస్ట్ హౌస్లో ఆయన్ని పిల్లల్ని కలిశాను. 2 రోజుల్లో తన ఇంటికి తీసుకెళ్తానన్నారు. అంతే, ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. అతనే నిన్న ఆ ఇంటికి పంపించాడు కాబట్టి నీ మీద అనుమానపడి తప్పించుకు తిరిగే అవకాశం లేదు. మరి ఏమైనట్టు? ఇంటి దగ్గర లేరు, ఆఫీస్లోనూ లేరు, ఇక్కడికే రాలేదు. ఒకవేళ అలాంటిదేమీ జరగదు సుజాత, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు. ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగితే నేను బతకలేను డాక్టర్. ఆయన లేని జీవితం నేను భరించలేను. అలా ఎప్పటికీ కాదు. నీ భర్తకి ఎలాంటి ఆపద రాదు. అతను ఎక్కడున్నాడో ఏమిటో నేను దగ్గరుండి తెలుసుకుంటానుగా. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అసలు హాయిగా జరిగిపోతున్న కాపురంలో ఇలాంటి ఎడబాటు రావడానికి కారణం కేవలం ఆయనలో ఉన్న ఆశ డాక్టర్. అవునమ్మా, మనిషి పైకి ఎదగడానికే కాదు పతనం కావడానికి కూడా ఆశే కారణం. సరేలేమ్మా, ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు, సుందరం త్వరలోనే వస్తాడు. ఆకలిగా ఉందన్నయ్యా. అంతకే ఆడుకుందాం, ఆకలిని మర్చిపోవచ్చు. మరి కడుపు నిండుతుందా? నిండదు, కానీ నీకు ఆకలంటే ఇష్టం కదా. ఇప్పుడు అన్నం కావాలి. ఊరుకోచల్లి, ఆకలిస్తే అన్నం పెట్టడానికి అమ్మ లేదు కదా, ఎవరు పెడతారు చెప్పు. మరి నానమ్మ ఉందిగా. నానమ్మ మనం అడిగితే పెట్టదు. నానమ్మ పెట్టినప్పుడే మనం తినాలి. ఎప్పుడు పెడుతుందన్నయ్యా? ఏమో నాకు తెలీదు. అమ్మైతే అడగకుండానే అన్నం పెట్టేది కదన్నయ్యా. అవును చెల్లి, అమ్ముంటే బాగుండేది. నువ్వెందుకు ఏడుస్తున్నావు? అమ్మ గుర్తుకొచ్చింది. అమ్మ ఇంక రాదా? వస్తుంది చెల్లి, మన కోసం తప్పకుండా వస్తుంది. అమ్మ ఇప్పుడు ఎక్కడుందన్నయ్యా? ఇక్కడే ఉందేమో, నానమ్మకి తెలిసే ఉంటుంది. అడుగుదామా? అమ్మో, నానమ్మని అడిగితే మనల్ని కొడుతుంది, వద్దు. మరి అమ్మ ఎక్కడుందో ఎవరు చెప్తారు? అదిగో ఆ దేవుడు చెప్తాడు. ఆ దేవుడు మన అమ్మ ఎక్కడున్నా
తన దగ్గర తప్పకుండా పంపిస్తాడు. నిజంగానా? ఎవరు చెప్పారు? అమ్మ చెప్పింది. అయితే సరే, దేవుడితో చెప్దాం రా చెల్లి. దేవుడా, మా అమ్మని పంపించు. నీకు అమ్మతో చెప్పి బోలెడు చాక్లెట్లు ఇప్పిస్తాను, సరేనా? ఇక మనకేం భయం లేదులే, అంతా మనం దేవుడికి చెప్పేశాం కదా. మరి ఆకలి సంగతే మర్చిపోయాం. సరే పద, రా కూర్చో. మనం అన్నమాట ఆడుకుందామా? సరే. ఇదిగో ఇది అన్నం, ఇది పప్పు, ఇది కూర, ఇది నెయ్యి. ఏవి అనుకో. అలాగే. ఇవన్నీ కలుపుకుని ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.